సార్, మీరు పార్టీ కాబట్టి మారడానికి కారణం లోకేష్ అని అంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి చెప్పలేదా మీ సమస్యని? కాదమ్మా, నీకు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని వార్తాపత్రికల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అంతే. ఆయన నెక్స్ట్ జనరేషన్ కాబట్టి లోకేష్ ఏం చేశాడు, సోషల్ మీడియాని ఆ స్థాయిలో పెంపొందించాడు. అంటే ఎనిమాసిటీని పెంచడం, సొసైటీలో వ్యక్తిగతమైన హేటెడ్నెస్ని పెంచడం, ఒక 1000 మంది ఎంప్లాయీస్ని పెట్టుకోవటం, వాళ్ళతో అదే ఐడియాని ఒక బుల్డోజ్ చేయటం, ఇష్టం లేని వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఇదంతా చేసేవారు. నేను తెలుగుదేశం పార్టీలో 2వ సారి గెలిచిన తర్వాత, శాసనసభ్యుడైన తర్వాత నా మీద ఒక ఆర్టికల్ రాశారు. రాస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి చూపెట్టాను. చూపెడితే మన తెలియదు వంశి, ఇది ఎవరు రాశారో అన్నారు. తర్వాత రోజు మళ్ళీ ఆయనే ఖమ్మం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రాశాడు వంశీ, మన సంబంధం లేదన్నారు. సార్, ఖమ్మం ఆంధ్రజ్యోతి రిపోర్టరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, వాళ్ళ రాష్ట్రం వేరు మన రాష్ట్రం వేరు, నా మీద ఎందుకు వార్త రాస్తాడు సార్ అని అడిగి అది లోకేష్ రాయించాడు నా మీద. గెలిచిన 2 నెలలకే నేను పార్టీ మారతానని. ఇది ఎందుకు, శ్రీనాథ్ చౌదరి గారు ఆ రోజు బీజేపీలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆయనతో పాటు మేము ఏమైనా వెళ్ళిపోతామేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక తందంతే వీళ్ళు ఎట్లా వెళ్ళిపోతారులే అని రాయించాడు ఆయన. లోకేష్కి మీ మీద అంత కోపం ఉండటానికి కేవలం జూనియర్ ఎన్టీఆర్తో మీ సాన్నిహిత్యం ఒకటేనా, ఇంకా ఏమైనా కారణం ఉందా? అంటే మేము మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్తో ఉండేవాళ్ళం. ఎన్టీఆర్ అనేవాడు వైబ్రెంట్గా ఉండేవాడు, తను డైనమిక్గా ఉండేవాడు. 2009లో ఎన్నికలు ప్రచారం చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆయనకు భవిష్యత్తు ఉంటుందని, తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ లీడర్ ఆయన అవుతాడని మేము నమ్మి ఆయనతో ఉండేవాళ్ళం కాబట్టి ఆ పార్టీని, నేను ఓనర్ని కదా, మా తండ్రి తర్వాత నాకు రావాల్సింది కదా అనేటువంటి ఇది ఉంటుంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మా మీద ఉండటంలో తప్పు లేదు, దానికోసం ఆయన తోసేసాడు.